ఏ పృచ్ఛికాత్మైతే మనసుకి, ఇంద్రియాలకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి, సమస్త దృశ్యరాశికి అంటకుండా ఈ యొక్క నేనే తానైన ఈ నేను ఏదైతే ఉన్నదో అది ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ అని నిశ్చయం అవుతుంది. ప్రత్యేగాత్మ ప్రతిష్ట అంటే పరమాత్మకి ప్రత్యేగాత్మ ప్రతిష్ట అంటే ఆ ప్రత్యేగాత్మయందే ఆ పరమాత్మను తెలుసుకోవాలి. దీనినే బ్రహ్మభూయాయ కల్పతే అని 14:26 ఈ శ్లోకంలో ఈ శ్లోకానికి వెనుక శ్లోకంలో చెప్పబడింది. బ్రహ్మభూయాయ కల్పతే, వాడే మోక్షాన్ని పొందుతాడు, అక్కడే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం తీర్థాల్లో పొందడు, నదుల్లో పొందడు, పుష్కరాల్లో పొందడు, కుంభమేళాల్లో పొందడు, తొక్కిసిరాట్లో సస్తాడు, దేవాలయాల్లో పొందడు. ఎక్కడ పొందుతాడు? హృదయంలోనే పొందుతాడు. బ్రహ్మభూయాయ కల్పతే యో వేద నిహితం గుహాయం అని చెప్పింది కదా, అక్కడే పొందుతాడు. అందులో యాయా యయాచ ఈశ్వర శక్త్యా భక్త్యానుగ్రహాది ప్రయోజనాయ బ్రహ్మ ప్రతిష్టతే ప్రవర్తతే సా శక్తి బ్రహ్మయేవ అహం శక్తి శక్తిమతో అనన్యత్వాత్ ఇది అభిప్రాయ. యయాచ అంటే మరియు ఏ ఈశ్వరశక్త్యా యయా ఈశ్వరశక్త్య ఏ ఈశ్వరశక్తి చేత భక్తి అనుగ్రహాది ప్రయోజనార్థమై బ్రహ్మమును ప్రతిష్ఠితే అంటే ప్రవర్తించుచున్నదు. బ్రహ్మము ప్రవర్తించు ఎవరి యొక్క ఈశ్వరశక్తి చేత భక్తిని అనుగ్రహించడానికి, ఆ భక్తిని అనుగ్రహించాలనే ప్రయోజనం కోసము ఆ బ్రహ్మము ప్రవర్తించుచున్నదో ఆ శక్తి అయిన బ్రహ్మమే నేను అని అర్థం. సా శక్తి బ్రహ్మయేవ అహం, అర్థమైందా? చెప్పాలి మళ్ళా. సా శక్తి బ్రహ్మయేవ అహం, ఏ ఈశ్వర శక్తి చేత భక్తుల్ని అనుగ్రహించాలని వాళ్ళ ప్రయోజనం కోసం ఆ బ్రహ్మము వాడి హృదయంలో ప్రతిష్ఠించబడిందో, తానుగా ఇంద్రియాలకి విలక్షణంగా, అంతఃకరణకి విలక్షణంగా తానుగా ఏదైతే హృదయంలో ప్రతిష్ఠించబడిందో, ఆ ప్రతిష్ఠించబడిన ఆ శక్తి ఏదైతే ఉన్నదో అదే విచారించినప్పుడు ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మతయా రూపకంగా కనిపించిన ఈ తానైన నేను, ఆ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మయేవ అహం శక్తి శక్తిమతో అనన్యత్వాత్ ఇది అభిప్రాయ. ఎందువలన శక్తి శక్తిగల బ్రహ్మము రెండు వేరు వేరు కావు? అపు